గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ల నిర్వహణ రోజు రోజుకి దారుణంగా తయారవుతోంది. రద్దీ ఏరియాల్లో కూడా ఎక్కడా ఫుట్పాత్లు కనిపించడం లేదు. సిఆర్ఎంపీ కింద రోడ్లు మెయింటైన్ చేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు గ్రీనరీ సహా ఫుట్పాత్ల నిర్వహణను పట్టించుకోవడం లేదు. వీటిపై జీహెచ్ఎంసీ అధికారుల నజరు కూడా లేకపోవడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఫుట్పాత్పై నడుద్దామంటే పార్క్ చేసిన టూ వీలర్లు, చిరు వ్యాపారుల బిజినెస్లు ఉంటున్నాయి. రోడ్డుపై నడుద్దామంటే స్పీడ్గా వచ్చే వాహనాలు ఎక్కడ ఢీకుంటాయోనన్న టెన్షన్లో పాదచారులు ఉంటున్నారు. సిటీలో మొత్తం 9013 కిలోమీటర్ల రోడ్లు ఉంటాయి. అందులో 709 కిలోమీటర్ల మేర సిఆర్ఎంపీ కింద ప్రైవేట్ ఏజెన్సీలు మెయింటెనెన్స్ చూసుకుంటున్నాయి. సిటీ అంతటా కేవలం 430 కిలోమీటర్ల పరిధిలోనే ఫుట్పాత్లు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగతా రోడ్లకు ఇరువైపులా ఫుట్పాత్లు ఆక్రమణకు గురవడమో, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వంటివి ఉన్నాయి. రద్దీ ఏరియాలైన అమీర్పేట్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో పాదచారులు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుట్పాత్లు సరిగా లేక రోడ్లపైనే జనం నడుస్తుండటంతో చాలా వరకు పాదచారులు యాక్సిడెంట్లు అవుతున్నాయి. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని జనం ఆరోపిస్తున్నారు. సిటీ రోడ్లపై కేవలం 10% కూడా ఫుట్పాత్లు లేవంటున్నారు. కొన్ని చోట్ల ఫుట్పాత్ల మీదే టాయిలెట్లు, ఫీడ్ ద నీడ్ ఫ్రిడ్జ్లు, స్టాల్స్, బస్టాప్లు ఉంటున్నాయి.